అందరికీ నమస్కారం. మీ పిల్లలకి తెలియజేసేటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన భారతదేశం చాలా గొప్పది. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికైతే ఆయన భారత పార్లమెంటు వచ్చి ఉభయ సభల్ని ఉద్దేశించి, నల్లవాడినైనటువంటి నేను శ్వేత సౌధానికి అధ్యక్షుడిని కాగలిగానంటే కారణం మీ మహాత్మా గాంధీ బోధనలు పాటించడం అని చెప్పని ప్రకటించిన సంగతి మీరు మన బిడ్డలు చెప్పని చెప్పని మనం చేస్తూ ఉన్నా. ఆ బరాక్ ఒబామా గారి గురువైనటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆయన చనిపోయిన తర్వాత అట్లాంటాలో ఆయన ఇంటిని ఒక మ్యూజియంగా మారిస్తే అక్కడ నిలువెత్తు గాంధీజీ విగ్రహం పెట్టి, ఫర్ అదర్ కంట్రీస్ ఐ మే గో యాజ్ ఎ విజిటర్ బట్ ఫర్ ఇండియా ఐ గో యాజ్ ఎ పిల్గ్రిమ్ బికాస్ దట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పారు. ఈ విషయాన్ని మీరు మన బిడ్డలకు తెలియజేయండి. అయితే అసలు విషయం ఏంటంటే, గత శతాబ్దాన్ని ప్రభావితం చేసి మన తెలుగువారి కీర్తి ప్రతిష్టలను వివిధ రంగాలలో ఆ సేతు సీతరంగ పర్యంతం వ్యాప్తి చేసినటువంటి ఒక్కొక్క మహనీయులు కాలం చేస్తూ పోయారు. అక్కినేని గారితో మొదలైంది, బాపు గారు వెళ్ళిపోయారు, రమణ గారు వెళ్ళిపోయారు, మంగనపల్లి బాలమురళీకృష్ణ గారు వెళ్ళిపోయారు. గత 2 నెలలుగా శిఖరాయమానమైనటువంటి వ్యక్తులు 2 నారాయణులు కాలం చేశారు. ఒకరు దర్శకరత్న దాసనారాయణరావు గారు, 2వ వారు జ్ఞానపీఠాధిపతి ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు. ఈ నారాయణరావు గారు నారాయణరెడ్డి గారిని తెలుసుకుంటే మధ్యలో తెలుసుకోవాల్సిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన తెలుగు జాతికి నిలువెత్తు సంతకం ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, బొబ్బిలిపులి సినిమా ద్వారా ప్రేరణ పొంది ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశానని చెప్పారు. అంతేకాకుండా ఇక నారాయణరెడ్డి గారు తెలుగువాడు అంటే ఏంటో చెప్పాడు. ఆయన పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసల సైపనివాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతం పెద్ద గద్దెలు నెక్కినవాడని చెప్పని తెలుగువాడికి ముంచి రాసినటువంటి నారాయణరెడ్డి గారు ఎన్టీ రామారావు గారి గులాబా కావళి కథ సినిమాలో నన్ను దోచుకుందు బట్టి వన్నెల దొరసాని అనేటువంటి ఒక పాటతో ప్రారంభించి 3500 పాటలు రాసి రామారావు గారు నారాయణరెడ్డి గారి కాంబినేషను. ఒకసారి ఎన్టీ రామారావు నారాయణరెడ్డి గారిని అడిగారు, ఏం రెడ్డి గారు దుర్యోధనుడికి యుగళగీతం పెడదామని. దుర్యోధనుడు ప్రతినాయకుడు సార్, ఆయన యుగళగీతం ఏంటన్నాడు, చిత్రంగా ఉంటుందన్నాడు. అయితే అదే రాయండి అన్నాడు. చిత్రం బలారే విచిత్రం, వలపెరుగని వాడనని పలికిన ఈ రసికమణి తొలినాడే ఇన్ని కళలు కురిపించుట నమ్మలేని చిత్రం అని చెప్పని ఆ విధంగా నారాయణరెడ్డి గారు ఎన్టీ రామారావు కాంబినేషను. అదేవిధంగా 150 చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి ఏకైక దర్శకుడు ప్రపంచ చరిత్రలో దర్శకరత్న దాసనారాయణరావు గారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు ఆయన, 70 చిత్రాల్లో నటించాడు, 70 చిత్రాలు నిర్మించాడు, పేరు మార్చి 50 మందిని కథానాయకులుగా కథకులుగా మార్చాడు. ఒక డ్రిల్ మాస్టర్ని మంచు భక్తవత్సల నాయుడు అనేటువంటి ఒక డ్రిల్ మాస్టర్ని మోహన్ బాబుని పేరు మార్చి ఎన్టీ రామారావు తర్వాత డైలాగ్ చెప్పగల ఏకైక హీరోగా తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా దాసనారాయణరావు గారిది. అటువంటి దాసనారాయణరావు గారు, అటువంటి నారాయణరెడ్డి గారు కేవలం కవులుగా సాహిత్యకారులుగా కాకుండా పార్లమెంటు సభ్యులుగా కూడా వాళ్ళు ఢిల్లీలో పనిచేసి తెలుగువారి యొక్క కీర్తి ప్రతిష్టలను కాపాడాలని చెప్పి అందరికీ మనవి చేస్తూ ఒక చిన్న సంఘటన మీరందరూ వినే ఉంటారు, అభినందన మందారమాల అధినాయక ఆగమ వేళ అనేటువంటి ఒక పాట. ఆ పాటలో 5 పార్లమెంటు సభ్యులు నటించారు. ఆ పాట రాసింది ఎన్టీ రామారావు గారు, ఆ సినిమాకి దర్శకత్వం వహించింది దాసనారాయణరావు గారు. అందులో కథానాయిక జయప్రద గారు, అందులో కథానాయకుడు కృష్ణరాజు గారు, అందులో ప్రతినాయకుడు మోహన్ బాబు గారు, వీళ్ళ 5 కూడా ఒకేసారి పార్లమెంటులో ఉండి పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉంటే మన తెలుగువారి యొక్క కీర్తి ప్రతిష్టలో ఆచంద్ర తారకు ఉన్నాయని చెప్పని ఇటువంటి మహనీయులకి శ్రద్ధాంజలి ఘటిద్దామని చెప్పని మనందరం ఒక నిమిషం లేచి మౌనం పాటిద్దామని చెప్పి మనందరూ కూడా కోరుతున్నాను.